అనే మూవీ తీయడం జరిగింది. ఉద్యమసింహం మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి షూటింగ్ అయిపోయేంత వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. దాని తర్వాత సెన్సార్ అయిపోయేంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాలేవు. ఎప్పుడైతే సెన్సార్ అయిపోయిందో లాస్ట్ మంత్ ఇక్కడే ఇదే ఫిలిం ఛాంబర్లో మేము 29th సినిమా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినాక ఓకే థియేటర్స్ మాట్లాడుకున్నాం, పబ్లిసిటీ అంతా కూడా స్టార్ట్ చేసినాం. కరెక్ట్ ఇంకా 2 డేస్ రిలీజ్ అనే టైంలో ఎవరో ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉంది మూవీ, రిలీజ్ అయితే ఒక పార్టీ బెనిఫిట్ పొందుతుంది, మిగతా వాళ్ళు లాస్ అవుతారు అనే ఉద్దేశంతో సినిమాను అడుగడుగున అడ్డుకోనికి ప్రయత్నాలు చేశారు. అయినా ఓకే 5వ తారీఖు రిలీజ్ చేద్దామని అనుకున్నాము. ఇప్పటికి కూడా థియేటర్స్ ఓనర్స్ ఎవరు కూడా మూవీని రిలీజ్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇది పైనుంచి మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి, మేము చేయలేకపోతున్నాము సారీ అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఇంకా మేము చేసే పరిస్థితి ఏం లేకుండా సినిమాను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది, ఏం సంఘటనలు జరిగినాయి మళ్ళొకసారి ప్రజలకు చూపెట్టాలనే ఉద్దేశంతో, ఈ ఎలక్షన్స్ ముందు చూపిస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సినిమా బాగా వచ్చింది, సినిమా అందరూ చూస్తారు, అన్ని యూట్యూబ్ ఛానళ్లకు శాటిలైట్ వాళ్ళకు కూడా ఈ సినిమాను మేము ఫ్రీగా వితౌట్ కాపీరైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కాపీరైట్స్ కూడా మేమేం క్లెయిమ్ చేయము. అందరూ కూడా మీరు మీ ఛానళ్ళలో ప్రజెంట్ చేసి పబ్లిక్ అందరు కూడా రీచ్ అవుట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఉద్యమసింహం సినిమాలో నేను ఒక పాత్ర, ఐఎమ్ ఆర్టిస్ట్, ఇందులో ఒక క్యారెక్టర్ చేశాను. అసలు ఏమాత్రం నటన గురించి ఓనమాలు కూడా తెలియని నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు మా ప్రొడ్యూసరు, డైరెక్టరు. అసలు ఒక సినిమాకు 24 క్రాఫ్ట్స్ ఎంత కష్టపడి పనిచేస్తాయో అన్నది మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత కష్టపడి యుద్ధ ప్రాతిపదికన ఉద్యమసింహం సినిమాని కంప్లీట్ చేశాము. పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడి మా ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి కూడా చాలా ఇదిగా సినిమాని ఇది చేశారు. ఒక సినిమాని అంత యుద్ధ ప్రాతిపదికన అంత తొందరగా కంప్లీట్ చేసిన తర్వాత అది ఎప్పుడెప్పుడు సినిమాగా రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూడాలి అన్న ఆశ ఆకాంక్ష కోరిక నాలాంటి నటీనటులకు కానీ మిగతా సాంకేతిక వర్గానికి కానీ ఉంటుంది. మేమంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని. మేము సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్లో అట్లా పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా బంధుమిత్రులు కానీ, అరే నువ్వు ఆర్టిస్ట్గా చేసావా, ఎప్పుడు వస్తుంది ఈ సినిమా, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా ఆసక్తిగా వాళ్ళందరూ ఎదురు చూశారు. అయితే లాస్ట్కు 29 మార్చి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడే 13-14 ఆ తారీఖులో మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 29 మా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆ రోజు నేను నవ్వుతూ మాట్లాడాను, నా ఫోటోలన్నీ నవ్వుతూ ఉన్నాయి. ఈరోజు మీరు గమనించినట్టయితే ఎక్కడా నా పెదాల మీద మీకు నవ్వు కనిపించదు. కారణం ఏంటంటే అంత బాధ. ఎందుకు అంత బాధ అంటే ఒక సినిమాను అంత కష్టపడి ఎంతో ఇదిగా, ఇది ఇప్పుడు అంత బయోపిక్ల కాలం, ఎక్కడ చూసినా కంటిన్యూస్గా బయోపిక్స్ నడుస్తున్నాయి. బట్ ఇది బయోపిక్ కాదండి, ఉద్యమసింహం అనేది బయోపిక్ కాదు. ఇది కేవలం ఒక ఉద్యమ చరిత్రను చూపించాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సినిమా తీశారు. ప్రధానంగా దీన్ని ఎన్నికల ముందు ఎందుకు రిలీజ్ చేయాలని అనుకున్నారంటే ప్రజలకు ఉద్యమ చరిత్ర ఏంటన్నది మళ్ళొకసారి కళ్ళగట్టినట్టుగా చూపించాలన్న ప్రయత్నం మాత్రమే. కానీ ఇది ఏదో అధికార పార్టీకి మేలు చేయడం కోసమో, అధికార పార్టీకి ఇది చేయడం కోసమో కాదు. మీరు ఈ సినిమా చూసుకున్నట్టయితే నాలాగే కొత్తగా అప్కమింగ్ ఆర్టిస్టులే ఉంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ పెద్ద పెద్ద ఇది కానీ ఉండదు. ఎందుకు అలా ఉండదు అని అంటే మేము ఈ సినిమా ద్వారా మా ప్రొడ్యూసరు లాభాలు బోలెడంత సంపాదించాలని చెప్పేసి, లేకపోతే అధికార పార్టీకి బోలెడన్ని ఓట్లు పడాలి అన్న ఉద్దేశం ఏమాత్రమూ కాదు. కానీ 29 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి మేమందరం ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు ఆ 29 రానే వచ్చింది, కానీ మా సినిమా రిలీజ్ కాలేదు.
ఏమైంది ఎందుకు రిలీజ్ కాలేదని చెప్పేసి మేమంతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ అనుకుంటున్నప్పుడు తెలిసొచ్చిన విషయం ఏంటంటే ఏ సినిమా థియేటర్లో వేయకుండా కొంతమంది అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి తెలిసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొత్తగా నాలాంటి ఆర్టిస్టులు ఒక సినిమాలో, ఇప్పుడు నేను ఈ సినిమాలో నటించాను, ఈ సినిమా రిలీజ్ అయితే 10 మందికి నేను ఆర్టిస్ట్ అని తెలుస్తుంది, నాకు 4 అవకాశాలు వస్తాయి. ఉద్యమసింహంలో నేను మొట్టమొదటిసారి నటించాను, నాకు దీని ద్వారా 10 అవకాశాలు వచ్చాయని చెప్పేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి మేమంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే దీన్ని అడ్డుకట్ట వేసి ఇది రిలీజ్ చేయకుండా చేస్తూ వచ్చేసారు. ఎన్నికల ముందు రిలీజ్ చేయాలన్నది, కానీ ఇది బయోపిక్ కాదు, ఇది ఉద్యమ నేపథ్యంలో తీసిన చిత్రమే. అయినప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు ఇది అందరూ ప్రజలకు తెలియాలి ఉద్యమ చరిత్ర ఎలక్షన్స్కు ముందు అని చెప్పేసి థియేటర్లలో రిలీజ్ కాకుండా కొంతమంది అడ్డుకుంటున్నప్పటికీ చాలా డేర్గా ఈ సినిమా థియేటర్లో లేకపోయినా పర్వాలేదు, యూట్యూబ్ ఛానల్లో శాటిలైట్ ఛానల్స్లో ప్రసారం చేయాలి, 10 మందికి ఈ సినిమా గురించి తెలియాలి. ఉద్యమ నేపథ్యం, ఉద్యమ చరిత్ర ఎలా ఉంది, తెలంగాణ అనేది పోరుగడ్డ, ఈ పోరుగడ్డలో ఉద్యమం అనేది ఎలా ఊపిరిపోసింది, ఒక ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ఎలా పనిచేసింది ఉద్యమం అనేది అని కేవలం చూపించడం కోసమే తప్పించి ఇది ఏ అధికార పార్టీకి కొమ్ము కాయడానికో, అధికార పార్టీకి ఓట్లు తీసుకురావడం కోసం అనేది మాత్రం కానే కాదు. చాలామంది అలాంటి అపోహల్లో ఉండి ఈ సినిమా గురించి ఆ రకంగా ఆలోచిస్తూ సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండా చేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే చాలామంది నటులకు, చాలామంది టెక్నీషియన్స్కు, ఇట్లా కొత్తగా సినిమాలు తీయాలన్న ప్రొడ్యూసర్లకు ఇది ఆశనిపాతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా తీయాలి అనుకుంటున్నప్పుడు ఒకసారి తన సినిమా రిలీజ్ కాకుండా ఏదో కారణాల వల్ల అడ్డుకుంటే తను మరిన్ని సినిమాలు తీయడానికి ముందుకు రాలేని పరిస్థితి. ఒక ప్రొడ్యూసర్ ఉంటేనే మిగతా 24 క్రాఫ్ట్స్, మరీ ముఖ్యంగా నటీనటులు వీళ్ళందరూ, బట్ మాకు అవకాశము లేకుండా పోయింది. అయినప్పటికీ శాటిలైట్ ద్వారాను, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సినిమా ఉద్యమ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మా ప్రొడ్యూసర్ గారు ఇందాకే చెప్పారు. కాబట్టి మీరందరూ ప్రధానంగా మీరంతా, ఎందుకంటే ఒక ఈ మీరందరూ కలిసి మాకు సహకరించి ఈ సినిమాని 10 మందికి చేరేలాగా మీరు చేస్తారని చెప్పేసి మీ అందరి సహకారం మాకు తప్పక లభిస్తుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, క్లీన్ యూ సర్టిఫికేట్ కూడా వచ్చింది మాకు చెప్పింది. చెప్పారండి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమస్య రాలేదండి, డిస్ట్రిబ్యూటర్లను కొంతమంది బెదిరేయడం జరిగింది. వాస్తవం ఇక్కడ అదేనండి, ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నది, ఆ పాటలు కానీ మిగతా సీన్స్ కానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నది అనే ఉద్దేశంతో కొంతమంది దీన్ని అడ్డుకున్నారు. కానీ మా ఏకైక లక్ష్యం ఏంటంటే ఈ సినిమా ద్వారా మేము డబ్బులు సంపాదించాలని కాదు. నేను కూడా ఒక ఉద్యమకారుని, ఉద్యమ సమయంలో ఉద్యమం చేసిన, జైలు కూడా వెళ్ళిన నేను. తర్వాత ఈ ఉద్యమాన్ని మేము భావితరాలకు అదేవిధంగా మర్చిపోయిన కొందరికి కళ్ళకు కట్టినట్టు చూపెట్టడమే మా ఏకైక లక్ష్యం. అందుకే ఈ సినిమాను తీసాము. అది మాకు తెలియదండి. నేను అయితే సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను, ఫస్టే చాలా బాధాకరమైన విషయం. ఇంకా మంచి సినిమాలు చేద్దాం అనుకున్నాను, కానీ మంచి బ్రేక్ కూడా వచ్చింది. అంటే ఇది ఒక టైం అండి, మేము వాస్తవమే, కానీ మేము ఇది ఇప్పటికే ఆల్రెడీ మేము నవంబర్లో షూటింగ్ అయిపోయిందండి, నవంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాము. అప్పటి నుండి కూడా 3-4 మంత్స్ వెయిట్ చేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు చేయాలి అనుకున్నాము. అంతే మా ఒక ఏంటంటే కొన్ని స్టార్ అట్లా ఉంటుంది, ఇప్పుడు సంక్రాంతికే కొన్ని సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటారు, దసరాకు కొన్ని చేయాలనుకుంటారు, అట్లనే మేము కూడా ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలనుకున్నాము. గవర్నమెంట్కు ఈ సినిమాకు సంబంధం లేదు కానీ లేదండి, అడగలేము, అడిగే టైం కూడా లేదు, వాళ్ళకు కూడా టైం లేదు, ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నామండి, అందరికి కూడా ఫ్రీగా ఇస్తున్నాం, అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో, శాటిలైట్ ఛానళ్ళలో కూడా ఫ్రీగా పబ్లిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.